సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, ఒకవేళ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానాల వల్ల, చర్యల వల్ల మాత్రమే ఆ కేసు అక్కడి నుంచి బదిలీ అవుతా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య కొంత సఖ్యత ఉంది కాబట్టి ఇక్కడికి ఇవ్వద్దు అనేటువంటి ఒక ఆరోపణని సిబిఐ లేవనెత్తుతుంది అనేది రాజకీయ మరి విశ్లేషకుల వాదన. దాంతో ఏకీభవిస్తారా మీరు? ఎంతేదంటే తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ కి, జగన్మోహన్ రెడ్డికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అని, కేసీఆర్ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సహకారాలు అందిస్తారని చెప్పేసి ఒక అనుమానం అయితే సిబిఐకి ఉంది. ఓకే, దాని నుంచే తెలంగాణ తప్ప కర్ణాటక ఇవ్వమని అంటున్నారు. కర్ణాటకలో కూడా ఈ యొక్క లావాదేవీలు కొంత భాగము కర్ణాటక బెంగళూరులో జరిగినట్టుగా అర్థమవుతా ఉంది. ఓకే, కాబట్టి అది కూడా ఒక కారణమై ఉండొచ్చు సిబిఐ అడగడానికి. బెంగళూరు నుంచి ఈ లావాదేవీలకు సంబంధించిన ఈ యొక్క ఆలోచనలు కానీ, ఈ యొక్క చర్యలు కానీ జరిగినాయనేది ఒకటి ఉంది సిబిఐ దగ్గర. కాబట్టి అదిగో కారణమై ఉండొచ్చు. కర్ణాటక ఇస్తే బెంగళూరులో కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి వాటి మీద కూడా సంక్షిప్తంగా విచారణ కేసుని విచారణ జరపడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అని ఆ దిశలో కూడా ఆలోచించి ఉండవచ్చు. కానీ ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే, వేరే రాష్ట్రానికి బదిలీ చేయటం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఒక షాక్ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాస్త అవమానకరంగానే అనుకోవచ్చు కదండి సుబ్బారావు గారు. డెఫినెట్ గా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరం. దేశవ్యాప్తంగా ఉన్న భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా సిబిఐ తన మీద కేసులు పెట్టించుకొని ఈ ప్రభుత్వం సహకరించడం లేదు, ఈ పోలీసులు సహకరించడం లేదు, పోలీసులు నిందితులతో కుమ్మక్కయ్యారని చెప్పిన సంఘటన భారతదేశ చరిత్రలో ఉందని నేను అనుకోను. అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివేకానంద రెడ్డి గారు, ఈ రాష్ట్ర పరువుని, దేశవ్యాప్తంగా పరువు ప్రతిష్టల్ని మంటగలిపాడనేది ఇక్కడ సుస్పష్టంగా చెప్పొచ్చు. రైట్ రైట్ సుబ్బారావు గారు. నారాయణమూర్తి గారు,